రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విద్యావేత్త ప్రొఫెసర్ జి రామరెడ్డి 25వ వర్ధంతి వేడుకలను రుద్రంగి బస్టాండ్ ఆవరణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు మరిపల్లి అంతయ్య, సీనియర్ పాత్రికేయులు తోకల తిరుమల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా పలువురు హాజరై ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన సేవలకు గాను ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ముఖ్యంగా దూర విద్యను ప్రవేశపెట్టడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పాల సంజీవ్, పాత్రికేయులు ఎలిగేటి కిరణ్, గసికంటి రాజు, కురుమాచలం సత్యం, టి శ్రీనివాస్, రాజకుమార్ నాగరాజు, టి వెంకటేశం, వెంగల కొమరయ్య గౌడ్, పూదరి శ్రీనివాస్, పరాంకుశం అచ్యుత్, టి శ్రీనివాస్, తోకల నరేష్, తోకల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. బాధాకరమైనటువంటి పండుగను కూడా సంతోషకరంగా జరుపుకున్నందుకు, దీనికి ఇటువంటి ఈ గ్రామం పక్షాన ఆయనకు మేమందరం నివాళులు అర్పించడం, వారి ఆత్మ వారి ఆత్మ శాంతించాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఇటువంటి విద్యావంతులకు ఈ వేదిక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి ఈ మండలం నుంచే కాకుండా అన్ని మండలం నుంచి ఆయనకు నివాళులు జరగాలని కోరుకుంటూ. రామరెడ్డి సార్ గారు 1929 డిసెంబర్ 4 నాడు బండపల్లిలో జన్మించారు. వీరు అదే విలేజ్లో సింగిల్ టీచర్గా ఉన్నప్పుడు సింగిల్ టీచర్ దగ్గర ప్రాథమిక పాఠశాలను పూర్తి చేసుకొని సిరిసిల్లలో ఆయన యొక్క ఉన్నత విద్యను ఎస్ఎస్సీ వరకు పూర్తి చేసుకొని ఇప్పుడు అది జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కూడా ఈయన ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ఈయన అనేకమైనటువంటి అవార్డులు తీసుకోవడం జరిగింది. ఆయన 1995లో జూలై 2 నాడు ప్రారంభించారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం ఒక 2 నిమిషాలు మనం పాటిద్దాం. విద్యావంతుల రుద్రంగి విద్యావంతుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జి రామరెడ్డి బండపల్లి గ్రామంలో అక్కడ 10వ తరగతి వరకు అక్కడే స్కూల్లో చదువుకొని అలాగే కర్మారలో డిగ్రీ చదువుకొని అలాగే పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసి అదే ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవ్వడం, అంతేకాకుండా ఈ దేశంలోని విద్యారంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి యూజీసీ చైర్మన్గా ఆయన ఎంచుకోకావడం మన కర్మారావు జిల్లాకే గర్వకారణం. సో ఆయన 1929 డిసెంబర్ 4 జన్మించడం జరిగింది. అలాగే ఆయన జూలై 2 అంటే ఈరోజు ఎందుకనంటే ఆ రోజుల్లో ఒక్క టీచర్గా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక్క టీచర్గా ఉన్నటువంటి స్కూల్లో చదువుకొని అంత గొప్ప స్థాయికి ఎదగడం నిజంగా ఈ సిరిసిల్ల జిల్లాకు అలాగే కరీంనగర్ పాత్ర జిల్లాకు కూడా మాకు అందరికీ గర్వకారణం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.